Hi friends, welcome back to my channel. Iroju mana video lo chudi pant ki okka atku kuda raakunda chala simple paddhatilo ela cut chesukovalo chupistanu friends. Idu vachesi nenu dress material lo vachina pant cloth teeskuntunnanu. Ee cloth mottanni ikkada ila oka single layer e undelaaga fold open cheskondi. Mottham cloth ni open cheskovali video lo chupistunnattuga ila open cheskina tarvata maniki oka vaipu corners untayi kada friends. ముందుగా ఒకవైపు పన్న ఉంది కదా ఈ పన్న ఉన్న వైపుగా 7 ఇంచులతో ఒక మార్క్ చేసుకోండి మీ కాలి యొక్క లూజ్ని బట్టి మార్క్ చేసుకోండి మీకు 5 ఇంచుల కాలి లూజ్ ఉందనుకోండి 5 ఇంచులే మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ కలుపుకొని 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇక్కడ 6 ఇంచెస్ కాలి లూజ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కలుపుకొని 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను ఇప్పుడు ఇటువైపు ఆ కార్నర్ దగ్గర మార్క్ చేశాం కదా ఇప్పుడు దీనికి ఆపోజిట్ లో ఇంకొక వైపు కూడా 7 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మీ యొక్క కాలి లూజ్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే నేను 7 ఇంచులతో ఇటువైపు ఒక కార్నర్ వైపు మార్క్ చేశాను అలాగే ఇంకొక వైపు కార్నర్ వైపు కూడా 7 ఇంచులతో మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసుకొని క్లాత్నిలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మెథడ్లో కనుక మీరు ప్యాంట్ క్లాత్ కట్ చేశారనుకోండి చుడి ప్యాంట్ని అసలు అతుకులు అనేవి రావు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా సింపుల్ పద్ధతిలో కుట్టగలుగుతారు ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది ఇలా ఫోల్డింగ్ వచ్చిన దాన్ని ఇప్పుడు రెండు పీసెస్ అంటే ఒక సింగిల్ లేయర్లో మధ్యలో ఇక్కడ కార్నర్ దగ్గర కలుస్తుంది కదా ఈ కలిసిన దగ్గరికి మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన మనకి రెండు కాలు భాగాలు ఉంటాయి కదా అవి వస్తాయన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి రెండు కాలు భాగాలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పైన మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనము మళ్ళీ నడుం బెల్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన మనకి చుడి ప్యాంట్కి ఒక్క అతుకు కూడా రాదు ఫ్రెండ్స్ అలాగే ప్యాంట్ కూడా చినిగకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే మీరు ఈజీగా కూడా వేసుకోగలుగుతారు ఇప్పుడు ప్యాంట్ యొక్క లెంగ్త్ వచ్చేసి 38 ఇంచెస్ ఫ్రెండ్స్ 38 ఇంచెస్లో నేను నడుం బాగానే స్టిచ్ చేసుకుంటాం కానీ నాడపట్టి వాటి కోసం అయితే 8 ఇంచుల వరకు క్లాత్ని వదిలిపెడుతున్నాను నడుం బెల్ట్ స్టిచ్ చేసుకోవడం నాడపట్టి స్టిచ్ చేసుకోవడం వాటన్నింటి కోసమైతే కాకుండా మామూలుగానే 8 ఇంచుల క్లాత్ని వదిలిపెట్టేసి ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు 38 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేశాను మిగిలిన క్లాత్ మొత్తం కూడా చుడి కోసం తీసుకుంటాము ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కింది వరకు మీరు మనకి క్రాస్లో ఉంది కదా పీసెస్ ఎక్కడి వరకు అయితే క్రాస్ కలుస్తున్నాయి చూసుకోండి ఇక్కడైతే నాకు 8 ఇంచుల క్లాత్ అనేది మిగిలింది ఫ్రెండ్స్ 8 ఇంచుల క్లాత్ మొత్తాన్ని కూడా నేను చుడి కోసం తీసుకుంటున్నాను కొంతమందికి పన్నని బట్టి 10 ఇంచుల క్లాత్ అయినా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ 8 ఇంచుల క్లాత్ అనేది వచ్చింది కాబట్టి 8 ఇంచులతో ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను ఇలా లైన్ని డ్రా చేసుకుంటే ఈ ఇక్కడ నుంచి వెళ్ళి మనం మార్కింగ్ చేసుకున్న వరకు చుడి అన్నట్టు వస్తుంది అంటే ఫ్రిల్స్ అనేవి వస్తాయి పాయింట్ వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా మా మోకలు పైకి ఒక మార్క్ చేసుకోవాలి కింద నుంచి వెళ్ళి 14 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఇది మోకాలి యొక్క పొడవు పాదం దగ్గర నుంచి వెళ్ళి మోకాలి యొక్క పొడవు అలాగే ఈ నడుం దగ్గర నుంచి వెళ్ళి కిస్తా భాగం కోసం హాఫ్కి ఎక్కడ వరకైతే వస్తుంది ఇది 16.5 ఇంచులు ఉంది ఫ్రెండ్స్ నేను 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఈ మార్కింగ్ చేసిన ప్లేస్లో మనకి కిస్తా మార్కింగ్ చేసుకోవాలి అంటే తొడ యొక్క లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటాము ఇక్కడ పైన వచ్చేసి నడుం బెల్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటాము ఇప్పుడు చుడి కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి వెళ్ళి కాలి యొక్క లూజు 6 ఇంచులు ఫ్రెండ్స్ 6 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను అలాగే 1 ఇంచ్ కలుపుకొని 7 ఇంచులతో మార్క్ చేస్తున్నాను మీ కాలి యొక్క లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి 1 ఇంచ్ కలుపుకోండి కొంతమంది 5 ఇంచులు తీసుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి అలాగే ఇక్కడ కూడా నేను సేమ్ ఉండేలాగా మార్క్ చేశాను మోకాలి దగ్గర లూజ్ వచ్చేసి 9 ఇంచులు ఫ్రెండ్స్ 36 ఇంచులు ఉంటుంది దీనికి 1 ఇంచ్ కలుపుకొని నేను 10 ఇంచులతో మార్క్ చేస్తున్నాను అంటే ప్యాంట్ని మరీ లెగ్గిన్ లాగా వేసుకోం కదా ఫ్రెండ్స్ టైట్గా దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ని డ్రా చేసుకోవాలి మీరు మోకాలు లూజ్ చూసుకున్నాక దానికి మళ్ళీ ఒక 2 ఇంచెస్ వరకు యాడ్ చేసుకుని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కిస్తా దగ్గర వచ్చేసి నేను 13 ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి కిస్తా రౌండ్ తిరగడం కోసం 2 ఇంచులు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి 13 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేశాను అలాగే
15 ఇంచుల దగ్గరికి ఇంకొక మార్క్ చేశాను. మరి నార్మల్ కొలత వచ్చేసి నడుము దగ్గర కొలత వచ్చేసి 13 ఇంచులు ఉండేలాగా మార్క్ చేశాను అన్నమాట లూజ్ కోసం. ఇలా మార్కింగ్స్ చేసుకొని ఇప్పుడు వీటిని లైన్స్ లాగా డ్రా చేసుకోవాలి. నడుము దగ్గర కూడా 13 ఇంచులు లూజ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కిస్తా దగ్గర లైన్స్ని డ్రా చేసుకోవాలి. చాలామంది ఇక్కడ కట్ చేసేటప్పుడే ఇక్కడ అతుకులు అనేవి పడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఈ మెథడ్లో కనుక క్లాత్ని ఫోల్డ్ చేసి కట్ చేశారంటే ఇక్కడ అతుకులు అనేవి రాకుండా ఉండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు కుట్టేటప్పుడు కూడా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్స్ అన్నిటినీ కలుపుతూ మళ్ళీ డాట్స్ అన్నిటినీ కలుపుతూ లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే మనకి కాలు భాగం అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ డ్రాయింగ్ అనేది. ఇక్కడ నేను మోకాల దగ్గర నుంచి వెళ్ళి కిస్తా భాగం వరకు ఎక్కువ లూజ్ అనేది తీసుకున్నాను. చాలామందికి ఇక్కడ కిస్తా రౌండ్ దగ్గర అతుకులు అనేవి వస్తుంటాయి ఫ్రెండ్స్. అలా అతుకులు రాకుండా ఉండాలంటే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే అతుకులు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు క్లాత్ని కట్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఫోల్డింగ్ వైపున క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా రెండు లెగ్ పార్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. దీనిపైన మనం ముందుగానే ఒక 8 ఇంచుల క్లాత్ని వదిలిపెట్టాం కదా, దానికి నాడపట్టి స్టిచ్చింగ్ చేసుకోవడంతో కలుపుకొని 10 ఇంచుల వరకు క్లాత్ని తీసుకోవాలి. అలాగే 13 ఇంచుల నడుము యొక్క విడ్త్ తీసుకున్నాం కదా, అంటే 26 ఇంచులు 4 ఫోల్డింగ్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ 2 లేయర్స్ ఆల్రెడీ కింది పైపున ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 లేయర్స్ పైన 26 ఇంచులతో మార్క్ చేస్తున్నాను. లెంగ్త్ వచ్చేసి 8 ఇంచులు నాడపట్టి ఫోల్డింగ్ అలాగే ఖర్చు కలుపుకుంటే 10 ఇంచులతో మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ 8 ఇంచుల క్లాత్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి నేను ఇక్కడ ముందుగా 8 ఇంచులతో క్లాత్ని కట్ చేస్తున్నాను. దానిపైన మళ్ళీ నాడపట్టి కోసం ఇంకొక 2 ఇంచుల వరకు క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 8 ఇంచులతో అయితే మార్క్ చేస్తున్నాను. మీకు క్లాత్ 10 ఇంచులతో సరిపోయినట్లయితే డైరెక్ట్గా 10 ఇంచులతో క్లాత్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. 26 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా చూసుకోండి. అలాగే లెంగ్త్ వచ్చేసి 10 ఇంచులు ఉండేలాగా చూసుకొని క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్లో పన్నా ఉంది కదా, ఈ పన్నా వైపుగా నేను 2 ఇంచుల క్లాత్ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఖర్చుతో కలుపుకొని 2.5 ఇంచుల ఉండేలాగా చూసుకొని క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే కుట్టినప్పుడు కూడా మళ్ళీ 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, కాబట్టి ముందుగానే ఇక్కడ కుట్లతో కలుపుకొని 2.5 ఇంచుల క్లాత్ అనేది తీసుకొని మార్క్ చేస్తున్నాను. ఇది కూడా 2 లేయర్స్ ఉన్నాయి, ఇది 26 ఇంచెస్ ఉండేలాగా తీసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి చుడీ ప్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టిచ్చింగ్ చేయడానికి ముందుగా ప్యాంట్ని కట్ చేసాం కదా, 2 కాలు భాగాలను తీసుకోవాలి. ముందుగా ఒకవైపు కిస్తా రౌండ్ని జాయిన్ చేసుకోవాలి. కిస్తా రౌండ్ని జాయిన్ చేసుకోవడం కోసం ప్యాంట్ క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేస్తే మనకి పైకి డిజైనర్ అనేది కనిపించేలాగా ఉండాలి ఒక పీస్ది. ఇంకొక పీస్ వేస్తున్నప్పుడు మనకి పైకి ఉల్టా కనిపించాలి, అంటే 2 డిజైనర్ క్లాత్స్ అనేవి కూడా లోపల వైపుకి వెళ్ళిపోతాయి. ఉల్టా అనేది పైకి మనకి కనిపించేలాగా చూసుకొని కిస్తా రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. వీటికి డబల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా ఒకవైపు కిస్తా రౌండ్ని స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకొని కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు పాదంకి కింది వైపున స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది ఈ స్టిచ్ చేసిన తర్వాత నడుము బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి, దీన్ని ఉల్టా వైపుగా అనుకుని అదే లెవెల్లో చూసుకుంటే కింది వైపుగా పాదం దగ్గర క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని పాదం దగ్గర స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే చాలామంది కుట్టేటప్పుడు ముందుగానే పాదం కుట్టారనుకోండి ఉల్టా పల్టా అవుతుంది కాబట్టి ఒకవైపు కిస్తా రౌండ్ కుట్టిన తర్వాత దాన్ని రివర్స్ వేసుకొని దాన్ని చూసుకుంటూ మీరు పాదం దగ్గర క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టారనుకో ఈజీగా ఉంటుంది, ఉల్టా పల్టా కాకుండా ఉంటుంది. అలాగే ఇంకొక పాదం వైపు కూడా క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 వైపుల పాదం దగ్గర స్టిచ్ వేసిన తర్వాత మనకి కాట్ క్లాత్ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్యాంట్కి పై వైపున నడుము బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి.
దీనికోసం మనం నడుం బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా 8 ఇంచెస్తో ఆ క్లాత్ని తీసుకుంటున్నాను. అలాగే 2.5 ఇంచెస్ క్లాత్ అనేది జాయింట్ పడుతుంది కదా, దాన్ని కూడా కుట్టుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ క్లాత్ అనేది ఈ రెండు పీసెస్ని కూడా ఒక పీస్ వచ్చేలాగా జాయింట్ వేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టేసి ఇలా జాయింట్ వేస్తున్నాను. అలాగే జాయింట్ వేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ దీనిపైనుంచి మంచి కుట్టు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు 2.5 ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని దీనిపైన అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికోసం కూడా 2 పీసెస్ తీసుకున్నాం కదా, ఈ 2 పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. దీన్ని ఇలా అనుకొని మంచి కుట్టు వేయాలి. ఇలా మంచి కుట్టు వేసిన తర్వాత ఈ పీస్ని దీనిపైనకి జాయింట్ వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అలాగే నా వీడియో కూడా మరింత మందికి షేర్ అవుతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేయండి. ఒకవైపు కార్నర్ వైపుగా చిన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయండి. నాడపట్టి స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం. అలాగే ఇంకొక వైపు కూడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనకి ఇటువైపుగా కుట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి కనిపించకుండా ఉండేలాగా లోపల వైపుగా అనుకుని దీనిపైనుంచి నాడపట్టి ఉండేలాగా స్టిచ్ వేసేయండి. ఇది పన్నా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పెడుతున్నాను, పెట్టి స్టిచ్ వేస్తున్నాను. మీకు పన్నా లేనట్లయితే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పన్ననే ఉంది కాబట్టి కుట్లు కనిపించకుండా లోపల వైపుగా పెట్టేసి దీనిపైనుంచి క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను. ఇలా నాడపట్టి మొత్తాన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఈ నడుం బెల్ట్ పార్ట్ని మనం పాయింట్ కుట్టాం కదా ఫ్రెండ్స్, కిస్తా భాగాన్ని అక్కడే దానికి జాయింట్ చేసుకోవాలి. కిస్తా భాగం జాయింట్ చేసేటప్పుడు మనం కిస్తాన్ని ఎక్కడైతే ఒకవైపు జాయింట్ చేసాం కదా, ఈ జాయింటింగ్ మరియు ఇప్పుడు నడుం బెల్ట్ కుట్టాం కదా, రెండు పీసులు కలిపి జాయింట్ చేసాం కదా, ఈ జాయింటింగ్ రెండు కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని రెండు వైపులా కూడా ఇలా నీట్గా చూసుకోండి. ఎందుకంటే క్లాత్ ఏమైనా మిగిలినట్లయితే మనకి కిస్తా రెండు వైపుగా క్లాత్ ఉంటుంది, కానీ మనకి ఫిట్టింగ్ అనేది ఇలా నీట్గా వస్తుంది. రెండు వైపులా ఇటువైపుగా క్లాత్ మిగులుతుంది, అలాగే ఇంకొక వైపుగా కూడా క్లాత్ మిగులుతుంది ఏమైనా మిగిలితే. ఆ మిగిలిన దాన్ని చిన్న క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు జాయింట్ చేసిన స్టిచ్చింగ్స్ రెండు కూడా ఇలా ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయండి. ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నాకు కిస్తా వైపు కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అయితే ఈ కుట్టుని మళ్ళీ పై వైపుకి అనుకొని వంచు కుట్టు వేసుకోండి. ఇలా వంచు కుట్టు అవసరం లేదనుకునే వాళ్ళు డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగైనా వేసుకోవచ్చు. ఇలా వంచు కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఇరువైపు క్రిస్తా ఉంది కదా, రెండు ఒకే వైపుకి వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి. ఇలా ఫోల్డ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఏమైనా వచ్చినట్లయితే కిస్తా రౌండ్లో కొంచెం క్రాస్గా చూసుకుంటూ కలిసేలాగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కిస్తా రౌండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చివరి నుంచి వెళ్ళి రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేయాలి. మనం నాడపట్టికి వచ్చేసరికి నాడపట్టికి 1 ఇంచ్ డౌన్కి ఉండేలాగా చూసుకొని స్టిచ్చెస్ని రఫ్ చేసినట్లుగా అనుకుని థ్రెడ్ని కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ నాడపట్టి ఉంటుంది కదా, దానికంటే 1 ఇంచ్ వరకు చూసుకోండి, డౌన్ చూసుకొని స్టిచ్ వేయండి. దీనికి కూడా డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోండి. ఇలా డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకున్న తర్వాత రెండు కిస్తలకులో ఒకవైపు అనేలాగా వచ్చేలాగా ఇలా అనుకుంటే మనకి రెండు కాలు భాగాలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ రెండు కాలు భాగాలకి కూడా ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవాలి. సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కూడా మీరు ఓపెన్ చేస్తే మనకి కిస్తాలు రెండు మనకి కనిపించాలి. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి నేను ఇలా అయితే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫింగర్తో ఇలా చూసుకుంటూ మార్క్ చేసేసి వీటి పైన నుంచి స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. రెండు వైపులకు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి. వీటికి కూడా డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఇలా ఇంకొక వైపు కాల్ భాగంకి వచ్చేసరికి కూడా మీరు ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నారో దాన్ని బట్టి చూసుకుంటూ స్టిచ్ వేయండి. ఇలాగే ఒక స్టిచ్ పక్కన ఇంకొక పాదం వరుసన చూసుకుంటూ ఇంకొక స్టిచ్ అనేది వేసేయండి.
ఇలా రెండు స్టిచ్లు వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా రెండు స్టిచ్లు వేసిన తర్వాత మనకి పాయింట్ అనేది ఇలా కనిపిస్తుంది. కొంతమంది పాదం దగ్గర టైట్గా ఉండడం కోసం అయితే బటన్స్ కూడా స్టిచ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏం